భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ప్రస్తుత కాలంలో హంగులు ఆర్భాటాలకు ప్రధాన స్థానం ఇస్తున్నారు. ఈ తరం వారు కానీ భిన్నంగా ప్రకృతికి పర్యావరణాన్ని కాపాడాలని ఆలోచించారు. భద్రాచలానికి చెందిన బొడ్డు చంద్రరావు దంపతులు తన మనవరాలి ఉయ్యాల వేడుకకు వచ్చిన వారికి బహుమతులు కాకుండా పచ్చని మొక్కలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉయ్యాల వేడుక మహోత్సవానికి వచ్చిన వారికి కూరగాయలతో వండిన భోజనంతో పాటు బహుమతులను బదులుగా ఒక్కొక్క మొక్కను అందించారు. 500 పూల మొక్కలను తెప్పించి తన మనవరాలు ఉయ్యాల వేడుక వచ్చిన వారికి అందరికీ అందించడం విశేషం. పర్యావరణాన్ని కాపాడాలని ఉద్దేశంతో పాటు తాను ఇచ్చిన మొక్కలు చాలా మంది ఇళ్లలో పెరగడం ఆనందాన్ని ఇస్తుందని బొడ్డు చంద్రరావు అన్నారు. చేసే పద్ధతిలో ఈ పర్యావరణానికి సంబంధించి గవర్నమెంట్ విధానాలు కూడా పర్యావరణం డెవలప్ చేయాలనే ఆలోచన గవర్నమెంట్కి కూడా ఉంది. అదే కాకుండా ఫంక్షన్లకే గిఫ్ట్లు ఇస్తారు, అవి ఇస్తారు, ఇవి ఇస్తారు, అవన్నీ పట్టుకెళ్తారు, పక్కన పడేస్తారు. మొక్కలు అయితే ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచితే పర్యావరణానికి చాలా ఇదిగా ఉంటుందని గవర్నమెంట్ చెప్పే విధానాన్ని కూడా అనుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి మొక్కలు ఇవ్వాలని కానీ